స్టోరీలోకి వెళ్లే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. భవిష్యత్ హైదరాబాద్ అంతా అక్కడే కేంద్రీకృతమా? హైదరాబాద్ అభివృద్ధి ఇప్పుడు దేశంలోని మహామహానగరాలకే సవాల్ విసురుతోంది. ఇప్పటికే హైదరాబాద్ దేశంలోనే శరవేగంగా అభివృద్ధి చెందుతూ నలివైపులా చుట్టుపక్కల విస్తరిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఏకంగా హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి పార్లమెంట్ సెగ్మెంట్లతో పాటు చేవెళ్ల, మెదక్ పార్లమెంటు సెగ్మెంట్లు కూడా పాక్షికంగా విస్తరించి ఉన్నాయి. గ్రేటర్ పరిధిలోనే ఏకంగా 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. హైదరాబాద్ అభివృద్ధి జోరుతో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. 100 అంతస్తుల ఆకాశ హర్మాలు ఇప్పటికిప్పుడు హైదరాబాద్ లో 500 వరకు నిర్మాణంలో ఉన్నాయంటేనే హైదరాబాద్ అభివృద్ధి ఏ రేంజ్ లో ఉందో తెలుస్తోంది. ఇప్పటికే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అటు ముంబై రోడ్ వైపు సంగారెడ్డి వరకు విస్తరించేసింది, ఇటు భువనగిరి వరకు వచ్చేసింది. అయితే ఇప్పుడు హైదరాబాద్ భవిష్యత్తుకు మరో కొత్త నగరం అలంకారం కాబోతోంది. సీఎం రేవంత్ రెడ్డి ముచ్చర్లను హైదరాబాద్ లో 4 నగరంగా అభివృద్ధి చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. గతంలో నగరంలో ఐటీ కారిడార్ విస్తరించకముందే శ్రీశైలం హైవే వైపు ఎక్కువగా రియల్ ఎస్టేట్ వ్యాపారం నడిచింది. ఆ తర్వాత ఇది ఇటు భువనగిరి వైపు, అటు ఉప్పల్, ఇటు సంగారెడ్డి వైపు విస్తరించుకుంటూ పోయింది. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి ముచ్చర్లను నగరంలో 4th సిటీగా అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారో, ఇప్పుడు రియల్ బూమ్ అంతా ఒక్కసారిగా శ్రీశైలం హైవే వైపు కనిపిస్తోంది. రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ముచ్చర్ల ప్రాంతం నుంచి శ్రీశైలం హైవే 15 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. హైదరాబాద్ కి ఇటు ముచ్చర్లకి రెండింటికి దగ్గరలో ఉండి శ్రీశైలం హైవే వెళ్తుంటుంది. ఇక్కడ సింపుల్ గా పెట్టుబడులు పెట్టి భారీ రిటర్న్స్ తెచ్చుకోవాలనుకుంటున్న వారు ఎక్కువ మందే ఉన్నారు. ముచ్చర్లలో 4th సిటీ పనులు స్టార్ట్ అయితే శ్రీశైలం హైవే చుట్టుపక్కల రియల్ డిమాండ్ మామూలుగా ఉండదు. ప్రస్తుతం అక్కడ 25 లక్షలకు 200 గజాల వరకు స్థలం లభిస్తోంది. ఇప్పుడు తక్కువ రేటులో అక్కడ స్థలం కొని పెట్టుకుంటే మరో 10 ఏళ్ల తర్వాత అక్కడ పెద్ద పెద్ద కాలనీలు విస్తరించే అవకాశం ఉంది. ఇప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అంటే శ్రీశైలం కాలనీల వైపే ఎంక్వైరీలు జరుగుతున్నాయట. 2-3 నెలల్లో బడాబడా కంపెనీలు కూడా అటే వెళ్లనున్నాయి. మీ ఊరికి సంబంధించిన సమస్యలను, ఇతర వార్తలను 9440486321 నెంబర్కు వాట్సాప్ ద్వారా వీడియోలను పంపగలరు. వాటిని మా తెలుగు టీవీలో ప్రసారం చేయటం జరుగుతుంది. మెరుగైన సమాజం కోసం మీతో మేము అడుగులు వేస్తాం.